అలియాస్ ఒబామా, ఇన్ అండ్ యాజ్ ఆపరేషన్ అశ్వత్థామ, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. మీ మీద మంచి కథ తయారు చేశాను సార్. రిలీజ్ తర్వాత జనం నాకు ఆపరేషన్ చేస్తారేమో. పోనీ, మెంటల్ కృష్ణ టైప్ కథలు చేయమంటారా? నా దగ్గర చాలా మెంటల్ కథలు ఉండేవి సార్. ఆ మెంటల్ కథలు మీకు తప్ప ఇంకెప్పటికే సూట్ అవ్వవు కదా. అవునా? నా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది, అది చేద్దాం. యాక్షన్ ఎంటర్టైన్మెంట్? యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్. అయితే సూపర్ హిట్ అండి, కథ మొదలు పెట్టండి. ఓపెన్ చేస్తే, లాంగ్ లాంగ్ ఎగో హనుమాన్ జయంతి రోజున ఓ నలుగురు ఫ్రెండ్స్, వాళ్లలో ఏ ఒక్కళ్ళ గురించి ఏం చెప్పాలన్నా నలుగురు గురించి చెప్పాల్సిందే. అసలు వాళ్ళ కథ ఎలా మొదలైందంటే, తిరుమల వెంకన్న స్వామి మీద కుబేరుడు అయిపోతావురా. బాలవర్ధన్, బావా అని పిలుస్తారు. మాది గోవా. బావా ఫ్రమ్ గోవా. బావా బాగుందిరా. నా పేరు అజయ్. పురుషోత్తం. శివ. బ్యాచ్ పేరు త్రిమూర్తులు. మాలో జాయిన్ అవుతావా? రేయ్ బావ కూడా మన బ్యాచ్ లో జాయిన్ అయిపోయాడ్రా, అడుగో జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మన బ్యాచ్ పేరు ఫోర్ మూర్తులా? నో, నాలుగు సింహాలు. అంటే తెలుసుగా, ఒకరికి దెబ్బ తగిలితే నలుగురు బాధపడాలి, ఒకటి మీద చేయబడితే నలుగురు తిరగబడాలి, ఒకటికి డబ్బు దొరికితే నలుగురు పంచుకోవాలి, ఒకటికి ఫిగర్ పడితే మిగతా ముగ్గురు అలా స్పీడ్ అందుకున్న నలుగురు స్పీడ్ లిమిట్ లేకుండా 15 సంవత్సరాలుగా పరిగెడతానే ఉన్నారు. అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పోనీ, మన ఇద్దరం వెళదామా? చాలండి మీ సరసాలు, పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకుని వెళ్ళడం ఏంటి? పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పెళ్ళంతా హనీమూన్కి వెళ్ళాలి, పెళ్ళకి ముందు ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళాలి, అది పద్ధతి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ? నా కార్లోనే. ఈ కార్లోనా? యా. తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్. గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా? అయ్యయ్యో, ఈ కారా? వద్దంకు, దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు. అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్న నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది అంకుల్? కమ్ 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 సెట్. గోవాలో ఏం కావాలన్నా సరే, ఏ టైంలోనైనా సరే, జస్ట్ గివ్ మీ కాల్. ఓకే ఓకే అంకిల్. గోవాలో టాటూస్. టాటూస్ పాపా?
అక్కడ జెన్నిఫర్ అని. జెన్నిఫరా? ఎస్, నేను అడిగానని చెప్పు. ఓకే ఓకే, నేను జైలే పడి పెళ్లి మర్చిపో. థ్యాంక్ యూ అంకుల్, బై బై. ఓకే, హ్యాపీ జర్నీ. బాయ్ శృతి. నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత. పురుషోత్తమ పేరు పుట్టగానే పెట్టారు, మీ క్యారెక్టర్ చూసి పెట్టారు, తెలీదు కానీ చాలా యాక్ట్ అండి. ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను. పోనీలేండి, ఉండిపోండి. నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు. నిన్ను ఒక మాట అన్నా నేను భరించలేను, అది భరించే కన్నా ఈ విరహాన్నే భరిస్తాను. అయితే బయలుదేరండి. ఒకటి ఇవ్వా. ఇంతకు ముందే కదా ఇచ్చాను, తాగారు కదా. ఆ టీ కాదు. చాలా రోజులు ఉండాలి కదా, ఇంకొక టీ ప్లీజ్. కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు, బయలుదేరండి. ఓకే. కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్, థాంక్ యూ, బై డియర్. బై. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్, ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్ఛార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను, దానికే. నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కదరా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తగిన ట్రింపాంజీలా ఉన్నాడు. ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్కి వస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది, దాన్ని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు, కానీ నాన్నకు కాదు నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్యా. బాయ్ సంధ్యా. అంత అవసరమా? అరే శివ, నీ సంజా ఇగోకే లోగో లాంటిది. జోక్ సాపరా, ఇంతకీ బావగాడు ఎక్కడరా? ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఈడంటాడు. కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు. భూమికి నాలుగు దిక్కులు, ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్. బావగాడికి నాలుగు ముక్కలు, జాకీ క్వీను కింగు వాసు. అవి పడ్డాయంటే బిందాస్. రా
రారా, నువ్వు కూడా రారా. ఎందుకురా, లోపల బావ ఆటను చూస్తే బీపీ, ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ. చా, ఈరోజు కూడా వర్కౌట్ కాలా? కాసేపు బ్లైండ్ ఆడొచ్చుగా. బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగరలేదు బావా. ఫిగర్లేని ఆడది, పొగర్లేని మగాడు, వేస్ట్. చా, అయినా 5,000 తెచ్చి 10,000 పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు, కొట్టే కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది. బ్లైండ్ 10, 20, బ్లైండ్ 40. చూసి ఆడుతున్నాడు, ఇంక చాలు షో చెప్పు. చెప్పరా, ఉమ్మరా, షో చెప్పేరా. కార్డ్ ఏంది బాబు కొత్తగా? ఓన్లీ క్యాష్. రే, నా దగ్గర లేవురా. రే, ఇవ్వరా. వినడేంట్రా, బావా ఇక నా దగ్గర క్యాష్ లేదు. షో చెప్పి. షో పడ్డావా? ప్రతిసారి నీ దగ్గర ఉన్న మనీని గెలవగలుగుతున్నాను, కానీ నీ ఫేస్లో నవ్వుని గెలవలేకపోతున్నాను. ఓడిపోతూ ఎలా నవ్వగలుగుతున్నావు బావా? గెలిపోవడం గేమ్లో కామన్. అయినా ఓడిపోయిన నవ్వడానికి మనీ పవర్ కాదు, మెనీ పవర్స్ ఉంటాయి. బావా, అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే అండ్ నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతావేంట్రా? షార్ట్ కట్లో డబ్బులు సంపాదించడం అంత అవసరమారా? అవసరమేరా, కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అయినా ఈరోజు రాణి రాకపోవడంతో ఓని కొట్లాకపోయింట్రా. ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది, అప్పుడు నా సీన్ మారుతుంది.